అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరుడారా, సోదరీమణులారా, దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర ఎవరైనా వ్యక్తులు వచ్చి ఇతరులెవరి కోసమైనా వారి యొక్క లోపాలను లేదా వారి యొక్క చెడులు చెప్తే ప్రవక్త వారు ఇష్టపడేవారు కాదు. దానికి సంబంధించి అబూ దావూద్లో ఒక హదీస్ ఉంది. హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు, ఒకరోజు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా దగ్గరకు విచ్చేశారు. ఆ సమయంలో ఈ విధముగా అన్నారు, మీలో ఎవరు కూడా నా యొక్క సహచరుల గురించి నా దగ్గర షికాయత్ అంటే కంప్లైంట్ చేయకండి, ఎవరి యొక్క లోపాలను ఎవరి యొక్క చెడులు నా దగ్గర చెప్పకండి, ఎందుకంటే నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు అందరినీ కూడా మంచిగా చూడాలనుకుంటున్నాను. అంటే ఈ హదీస్ యొక్క భావం, తాత్పర్యం, సారాంశం ఏమిటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల యొక్క చెడులు మనం చెప్పడం మనకు ఎలాగైతే దైవ ప్రవక్త వారు వారించారో చెప్పొద్దు అన్నారో, అదేవిధంగా ప్రవక్త వారు ఇతరుల యొక్క చెడులు చెప్తే కూడా వినేవారు కాదు, ఇష్టపడేవారు కాదు. కొద్దిమంది ఉంటారు తెలియదు వారికి, పాపం వారేం చేస్తారంటే కన్న కొడుకే లేదా కన్న కూతురే ఏదో తప్పు చేస్తే ఆ పిల్లలు ఎదురుగానే పెట్టుకొని వాళ్ళ గురించి చెడుగా చెప్తారు. అంటే మా కొడుకు దరిద్రుల్లా తయారయ్యాడండి, నా కూతురు చాలా చెడ్డగా బిహేవియర్ చేస్తుంది. అరే భాయ్, చెడ్డ పనే చేశారు, అది మీరు అలా చెప్పకూడదు. చెప్పడానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. ధార్మిక పండితులు ఏమంటారంటే, కొడుకుని లేదా కూతురుని నచ్చజెప్పి మంచి మార్గంలో వారు నడిచేలా చెయ్యాలి అంటే వారికి చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. నలుగురిలో పట్టుకొని ఏదో దులిపెత్తే వాళ్ళకి సిగ్గు వస్తుందండి అలా చెప్తూ అంటారు. సిగ్గు రాదండి, ఇంకా ఆ పని మీద బరితెగింపు అనేది వచ్చేస్తుంది. ఎలాగా మా బాబు అందరి ముందు పబ్లిక్ చేస్తాడు కదా, ఇంకెందుకు కనబడకుండా చేయడం, పబ్లిక్గా చేస్తే చాలు. అప్పుడు ఒకవేళ ఎవరైనా ఎవరే మీ నాన్నకి చెప్తానండి, మా బాబుగా ఆల్రెడీ తెలిసా నా పరువు ఎప్పుడో తీసాడు అని ఏళ్ళే అంటారు పిల్లలు. దానికోసమే ప్రవక్త వారు చెడు చెప్పొద్దు అనేవారు, అలాగే చెడు స్వయంగా ప్రవక్త వారు వినేవారు కాదు. ఇక్కడ ఇంకో మాట బాగా గుర్తుంచుకోండి, ఎవరైనా మన పిల్లల కోసం ఒక మాట చెప్పారు, ఎవరిని గురువుగారు మీ పిల్లల్ని నేను ఎలాగా ఇక్కడేమో బురకా వేసుకొని వెళ్తాం చూశాను, అక్కడేమో సిటీలో బురకా తీసేస్తున్నారు, ఎవరితో పాడితో వాళ్లతో చిరాగ్గా ఉంటున్నారు అంటే అది వినండి, వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అన్నది కూడా చూసుకోండి. అలాగని మొత్తం వాళ్ళని పట్టించుకోకుండా ఎవరి మాటలో లెక్క చేయకుండా, ఒకవేళ పిల్లలు ఇక్కడేమో కాలేజీకి వెళ్ళి అక్కడేమో కుర్రోళ్ళతో తిరిగి సినిమాలకు కట్టా వెళ్తున్నా ఎవరన్నా చెప్తున్నా మీ కళ్ళు చండాలమండి మా పిల్లలు వజ్రాలు అనేంత కూడా ఉండొద్దు. కానీ మన పిల్లలు బాగుపడాలి అంటే మనం మన పిల్లల యొక్క చెడులు మనం ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళకి టైం తీసి కూర్చొని నచ్చజెప్పి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప, ఎలా పడితే అలా చెప్తే వాళ్ళు మారరు. అల్లా తబారక తాలా మీకు నాకు కూడా మన సంతానముకి మనము మంచిగా వారికి నచ్చజెప్పి మంచి మార్గంలో నడిపించేటువంటి ఆ సామర్థ్యాన్ని, ఆ సమయస్ఫూర్తిని అల్లా మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక. అల్లా తబారక తాలా మీకు నాకు చెప్పి వినడంగా ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.